హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఈజీ లర్నింగ్ లాస్ట్ వీడియోలో మనం ఆరు నెలల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ ఎలా సాధించాలి అనేది చూసాం ఈ వీడియోలో రీసెంట్గా మన ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి ఇరవై ఆరు జిల్లాల కోసం ప్లస్ అవి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల యొక్క ప్రిపరేషన్లో ఏ విధంగా ఉపయోగపడతాయి పరీక్షలకి ఏ విధంగా అవి మనకి ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకి క్వశ్చన్స్ వచ్చేసి గ్రూప్ వన్ టూలో ఈ విధంగా ఫామ్ అవ్వచ్చు అనమాట ఈ ఇరవై ఆరు జిల్లాలు ఏవైతే ఫామ్ అయ్యాయో ఆ ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించి కొన్ని అనేక రకాలుగా ప్రశ్నలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట కొన్ని రకాల ప్రశ్నలు వచ్చేసి ఆ కొత్త జిల్లాల పేర్లు కొన్ని అడిగేసి ఇందులో కొత్తవేవి పాతవేవి అని అడగడం జరుగుతుంది ఆ విధంగా అడగచ్చు తర్వాత రెవెన్యూ డివిజన్ పేర్లు అడుగుతారనమాట నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆరు నెలల్లో ఎలా సాధించాలనే వీడియోలోని రెవెన్యూ డివిజన్లు అంటే ఏంటి మండలాలు అంటే ఏంటి వాటికి హెడ్ ఎవరు అనేది డిస్కస్ చేశాను ఆల్రెడీ ఈ రెవెన్యూ డివిజన్లు ఏవే ఉన్నాయి తర్వాత ఏ మండలాలు ఎన్ని మండలాలు ఉన్నాయి హయ్యెస్ట్ మండలాలు ఏ జిల్లాకు ఉన్నాయి ఈ విధంగా ప్రశ్నలు అనేవి రావచ్చు ఒక్కసారి రెవెన్యూ డివిజన్లు అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం మన ఇండియా ఉంది కదా ఇండియాలో స్టేట్స్ ఉంటాయి స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్టేట్ అనమాట ఆ స్టేట్లో కొన్ని జిల్లాలు ఉంటాయి ఏముంటాయి జిల్లాలు ఉంటాయి అన్నమాట ఇంతకుముందు పదమూడు జిల్లాలు ఉండేవి ఇప్పుడు వాటిని ఇరవై ఆరు చేయడం జరిగింది ప్రతి జిల్లాలోనూ రెవెన్యూ డివిజన్లు అనేవి ఏ ఏముంటాయి ఫస్ట్ స్టేట్ ఉంటుంది తర్వాత జిల్లాలు ఉంటాయి ఆ తర్వాత రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లో మండలాలు అనేవి అన్నమాట ఈ రెవెన్యూ డివిజన్లు ఇలా మండలాల కింద డివైడ్ అవుతాయి మండలాలు మళ్ళీ విలేజెస్ కింద డివైడ్ అవుతాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెవెన్యూ డివిజన్కి హెడ్ వచ్చేసి ఆర్డీఓ అనమాట రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మొత్తం ఒక రెవెన్యూ డివిజన్ మొత్తాన్ని లీడ్ చేసేది ఒక ఆర్డీఓ ఆర్డిఓ ఇస్ నథింగ్ బట్ యువర్ డిప్యూటీ కలెక్టర్ ఇది గ్రూప్ వన్ లో పోస్ట్ అనమాట సో ఇలా మీరు రెవెన్యూ డివిజన్ల కోసం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనమాట సేమ్ అదే విధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ వాటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే జిల్లాల విభజన పరిపాలనా సౌలభ్యం కోసం చేసినప్పుడు అది మంచా కాదా దానివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి ఈ విధంగా ప్రశ్న అనేది మీకు గ్రూప్ వన్లో అడుగుతారనమాట గ్రూప్ టూ వరకు అయితే కొత్త జిల్లాల పేర్లు ఏంటి కొత్త డిస్టిక్స్ ఎన్ని వచ్చాయి ఆ విధంగా అడుగుతారు పెద్ద డిస్టిక్ట్ ఏంటి చిన్న డిస్ట్రిక్ట్ ఏంటి అలా అడుగుతారనమాట అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వశ్చన్లు కూడా చూసాం ఏ విధంగా వస్తాయనేది తర్వాత హిస్టరీకి సంబంధించినంత వరకు బైఫర్కేషన్ అంటే జిల్లాల విభజన ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన బ్రిటిష్ వాళ్ళ ద్వారా కొలోనియల్ రూల్ అప్పుడు పరిపాలించేవారు కదా భారతదేశాన్ని అప్పుడు నుంచే స్టార్ట్ చేశారనమాట అప్పుడు వీళ్ళు మూడు రకాలుగా ని డివైడ్ చేసుకునేవారు నార్దర్న్ సర్కాస్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కర్ణాటిక్ డిస్ట్రిక్ట్స్ ఇలా మూడు రకాలుగా డివైడ్ చేసుకునేవారు అనమాట ఇక్కడ జాగ్రఫీలోంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే అన్నిటిలోకి ఏరియా పరంగా అంటే విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏది పెద్ద జిల్లా ఏది పాపులేషన్ పరంగా చిన్న జిల్లా ఏది పెద్ద జిల్లా ఏది ఈ విధంగా ప్రశ్నలు అనేవి మనకి జాగ్రఫీలో కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్ ఏమేమి వచ్చాయి కొత్తవి అనేవి ఒక్కసారి ఫాస్ట్గా ఒకసారి లిస్ట్ చూద్దాం ఈ జిల్లాల ఏర్పాటు అనేది నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఇరవై ఆరు జిల్లాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం ఈ ఇరవై ఆరు జిల్లాలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గజెట్లోని ప్రచురించడం జరిగింది నాలుగు ఏప్రిల్ నుంచి ఈ విభజన అనేది స్టార్ట్ అయ్యి బౌండరీస్ కూడా డివైడ్ చేసి రెవెన్యూ డివిజన్లు మండల వారీగా డివైడ్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చాలా క్షుణ్ణంగా నీట్గా చదువుకోండి ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది ఒక డిస్టిక్ శాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతావన్నీ మీకు అర్థమైపోతాయి ఎలా చదువుకోవాలనేది ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటే జిల్లా యొక్క పేరు దాని హెడ్ క్వార్టర్ ఎక్కడా అనేది ఇచ్చారు జిల్లా యొక్క పేరు ఏంటి శ్రీకాకుళం దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి శ్రీకాకుళమే నేమ్ ఆఫ్ ద రెవెన్యూ డివిజన్ అంటే రెవెన్యూ డివిజన్ యొక్క పేరు ఏంటి రెవెన్యూ డివిజన్ వచ్చేసి పలాస దాని కింద ఎన్ని మండలాలు ఉన్నాయి ఎనిమిది ఈ విధంగా చూసుకోవాలన్నమాట టెక్కలకి సంబంధించి టెక్కలు అనేది ఒక రెవెన్యూ డివిజన్ దాని కింద తొమ్మిది మండలాలు శ్రీకాకుళం శ్రీకాకుళం అనేది ఒక రెవెన్యూ డివిజన్ దాని కింద పదమూడు మండలాలు ఉన్నాయన్నమాట ఈ మండలాల యొక్క పేర్లు ఇవి ఈ మండలాల పేర్లు ఎలా అవసరం లేదు ఈ రెండు మీరు ఎగ్జామ్ గుర్తు పెట్టుకుంటే చాలు ఇది నేమ్ ఆఫ్ ద ఎర్స్ట్ వైల్డ్ డివిజన్ ఇంతకు ముందు ఏవి ఏ డివిజన్ లో ఉండేవి అనేది చెప్తుంది అనమాట ఇంతకు ముందు ఏ జిల్లాలో ఉండేవని లాస్ట్ రెండు కాలంస్ అంతగా గుర్తుంచుకోపోయినా ఫస్ట్ ఈ డిస్టిక్ టు డిస్టిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్ మరియు దానిలో ఉండే రెవెన్యూ డివిజన్స్ ఎన్ని మండలాలు ఉన్నాయి ఈ నెంబరు ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఎగ్జామ్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా చాలా ఉపయోగపడుతుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది శ్రీకాకుళంలో ముప్పై మండలాలు ఉన్నాయన్నమాట మనకి తర్వాత చూసుకున్నట్టయితే విజయనగరం విజయనగరం హెడ్ క్వార్టర్ విజయనగరం మూడేమో రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి సేమ్ అదే విధంగా ఈ రెండిట్లోంచి కొంచెం కొంచెం ముక్కం తీసుకొని పార్వతీపురం మన్యం అనే స్టార్ట్ చేశారనమాట అనే జిల్లా ఏర్పడింది అనమాట దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి పార్వతీపురంలో ఉంటుంది రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి పార్వతీపురం మరియు పాలకొండ తర్వాత చూసుకున్నట్టయితే మనం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది దీని మీద ఒక బిట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అది నేను వచ్చే ఫ్యూ మినిట్స్ లో చెప్తాను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇది ముందు విశాఖపట్నంలో ఉండేది అనమాట పాడేరు వ్యాలీ ఇవన్నీ ఉన్నాయి కదా రంపచోడవరం ఇవన్నీ కలిపి అల్లూరి సీతారామరాజు స్ట్రిక్ట్ గా ఏర్పరిచారనమాట తర్వాత విశాఖపట్నం డిస్టిక్ట్ విశాఖపట్నం హెడ్ క్వార్టరు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి పాడారు అనమాట అనకాపల్లి అనకాపల్లి హెడ్ క్వార్టరు అదొక మా అదొక జా జిల్లా కాకినాడ ఒక జిల్లా కోనసీమ డిస్టిక్ట్ అదొక జిల్లా అనమాట అమలాపురం హెడ్ క్వార్టర్ దీనికి ఈస్ట్ గోదావరి ఒక జిల్లా రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి హెడ్ క్వార్టర్ దానికి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక డిస్టిక్ట్ భీమవరం దానికి హెడ్ క్వార్టర్సు ఏలూరు ఏలూరే హెడ్ క్వార్టర్స్ ఏలూరు ఒక జిల్లా కృష్ణా డిస్టిక్ట్ మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ విజయవాడ గుంటూరు గుంటూరు హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిస్టిక్ట్ బాపట్ల బాపట్ల హెడ్ క్వార్టర్స్ బాపట్ల అనేది ఒక జిల్లా పల్నాడు డిస్టిక్ట్ అనమాట నర్సారావుపేట హెడ్ క్వార్టర్స్ దీనికి తర్వాత ప్రకాశం డిస్టిక్ దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఒంగోలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ట్ అనమాట దీని హెడ్ క్వార్టర్ నెల్లూరు తిరుపతికి తిరుపతి హెడ్ క్వార్టర్ తిరుపతి ఒక జిల్లా చిత్తూరు ఒక జిల్లా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాయచోటి అనేది హెడ్ క్వార్టర్ అనమాట తర్వాత వైఎస్ఆర్ కడప డిస్టిక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కడప తర్వాత శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పుట్టపర్తి అనేది హెడ్ క్వార్టర్స్ తర్వాత అనంతపురం కి హెడ్ క్వార్టర్ వచ్చేసి అనంతపురం అదొక జిల్లా నంద్యాలకి నంద్యాల ఒక హెడ్ క్వార్టర్ అండ్ జిల్లా కూడా అదే అనమాట కర్నూలు కి కూడా సేమ్ సో కర్ ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఈ డిస్టిక్ లిస్ట్ అంతా మీకు క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది అది చూసి మీరు బాగా నేర్చుకోండి ఎగ్జామ్ కి ఏ విధంగా యూజ్ అవుద్దనే చూడండి సో ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి చూసాం తర్వాత ఈ డిస్ట్రిక్ట్ తాలూకా పిడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఇరవై ఆరు జిల్లాల సంబంధించి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో అది తెలుసుకోవడం చాలా ముఖ్యం మనకి హిస్టరీ పరంగా ఏ ఉపయోగపడుతుంది హిస్టరీ ఏంటి జిల్లాల విభజన ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం హిస్టరీ చూసినంత వరకు బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కొలోనియల్ రూల్ బై బ్రిటిష్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారండి ఇలా జిల్లాల విభజన అనేది బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఎప్పుడు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ ఎందుకు చేసేవారండి బైఫర్కేషన్ ఆఫ్ లార్జర్ డిస్ట్రిక్ట్స్ జిల్లాల విభజన ఎందుకు చేసేవారంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి ఈ జిల్లాల విభజన అనేది చేసేవారు ఇలా మూడు రకాల జిల్లాలనేవి వాళ్ళు ఫస్ట్ నేమ్ చేసి డివైడ్ చేసుకున్నారు నార్దర్న్ సర్కార్స్ అంటారు ఇట్లి నార్దర్న్ సర్కార్స్ అంటే ఇలా సముద్ర పొడ్డునున్న విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ జిల్లాలని నార్దర్న్ సర్కార్స్ అంటారనమాట సీడెడ్ డిస్ట్రిక్ట్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే రాయలసీమ జిల్లాలని ఇవి అంటారనమాట ప్రకాశం నెల్లూరు ఇవి ఉన్నాయి కదా వాటిని కర్ణాటక డిస్ట్రిక్ట్స్ అంటారు ఈ విధంగా మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఈ జిల్లాల విభజన అనేది స్టార్ట్ అయిందనమాట దేనికోసం స్టార్ట్ చేశారు ఇది పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తారనమాట ఇప్పుడు నార్దన్ సర్కార్స్ కోసం తెలుసుకుందాం అసలు నార్దన్ సర్కార్స్ అంటే ఏంటి నార్దర్న్ సర్కార్స్ అది మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేదన్నమాట బ్రిటిష్ ఇండియా టైంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు ఫస్ట్ నార్దన్ సర్కార్సు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ఈ అన్ని కలిపి ఈ బెల్ట్ అంతా ఉంది కదా ఈ బెల్ట్ అంతటిని కలిపి మనకి నార్దర్న్ సర్కార్స్గా వాళ్ళు విడగొట్టారు అనమాట ఇప్పుడు ఇవి ఆంధ్రగా పిలువబడుతున్నాయి సో ఇలా ఈ విభజన అనేది బ్రిటిష్ వాళ్ళు అప్పుడే స్థాపించారనమాట తర్వాత సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కోసం చూద్దాం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లో ఏం తెలుస్తుంది మనకి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే డెక్కన్ డెక్కన్ అంటే సౌత్ ఇండియాలో డెక్కన్ పార్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఈ టైంలో పరిపాలించే ఏరియా ఏదైతే ఉందో కొన్ని ప్ర కొన్ని ఏవైతే భూములు ఉంటాయో కొన్ని ల్యాండ్ ఉంటుందో కొన్ని టెరిటరీస్ ఉంటాయో వాటిని నిజాం పరిపాలించేవారు అనమాట నిజాం పరిపాలించేటప్పుడు చేతకాక పరిపాలించలేక బ్రిటిష్ వాళ్ళతో తడప తలపడలేక వాళ్ళకి అన్యాక్రాంతం అనమాట వాళ్ళకి అపజేపేస్తారు దా అందుకే ఇవి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు ఓకే ఎప్పుడు ఎప్పుడు ఇలా చేశారు పద్దెనిమిది వందల్లో ఈ తోటి నిజాం ప్రా టెరిటరీస్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట తర్వాత వీళ్ళు ఏం చేశారు ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ని ఇంకొన్ని రీజన్స్ని కలుపుకొని చేశారనమాట ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏంటేంటి కడప కర్నూలు అనంతపూర్ రాయలసీమ రీజన్నే మనం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటాం కోస్తా కోస్తా ఆంధ్ర ని మనం నార్దన్ సర్కార్స్ అని అంటాం తర్వాత చూసుకుంటుండే తర్వాత చూసుకుంటే కర్ణాటిక్ డిస్ట్రిక్ట్స్ అని ఉన్నాయి ఈ కర్ణాటిక్ డిస్టిక్స్ ఏంటి ఇవి కర్ణాటిక్ యొక్క నవాబ్ పరిపాలించేవాడు అనమాట ఆ నవాబ్ పరిపాలనలో అతను కూడా బ్రిటిష్ వాళ్ళకి తలపడలేక వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట ఆ డిస్టిక్సే ప్రకాశం నెల్లూరు అండ్ చిత్తూరు ఇలా ఇది మన హిస్టరీ అనమాట ఎలా విభజించబడ్డాయి ఏంటనేది ఇది మన బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు జిల్లాల విభజన వాళ్ళు ఎలా చేశారు అనేది వీటిల్లోంచే క్వశ్చన్స్ వస్తాయి తర్వాత జాగ్రఫీకి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది ఏంటంటే రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా విశాఖ అంటే ఈ విశాఖకి చాలా ఇంపార్టెన్స్ ఉంది నేను చెప్తాను తర్వాత తర్వాత వచ్చే దాంట్లో చెప్తా అని చెప్పాను కదా రాష్ట్రంలో అతి చిన్న జిల్లా ఏంటి విశాఖ ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల్లో అతి చిన్న జిల్లా దేని పరంగా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా అంటే ఏరియా పరంగా పాపులేషన్ పరంగా కాదు విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా విశాఖపట్నం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉందన్నమాట ఇందులో పదకొండు మండలాలు ఉన్నాయి ఆ చిన్న జిల్లా అయిపోయింది అనమాట ఇది కంప్లీట్ గా చిన్న జిల్లా అయిపోయింది కలెక్టర్ వచ్చేసి మల్లికార్జున్ గారు ఎస్పి సిహెచ్ శ్రీకాంత్ గారు జేసీ వచ్చేసి కెఎస్ విశ్వనాథ్ గారు నియోజకవర్గాలు ఆరున్నాయి భీములి విశాఖ విశాఖ తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ గాజువాక తర్వాత రెవెన్యూ డివిజన్లు కొత్తగా భీమునిపట్నం అనేది పెట్టారనమాట కొత్త రెవెన్యూ డివిజన్ అనేది సెటప్ చేశారు జనాభా వచ్చేసి ఇంత మనకి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యం అతి తక్కువ జిల్లా అతి తక్కువ విస్తీర్ణం అంటే ఏరియా పరంగా చిన్న జిల్లా అనేది విశాఖపట్నం ఇది మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా ఏదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అదే అల్లూరు సీతారామరాజు జిల్లా ముందు విశాఖపట్నంలో ఉండేది పాడేరు అరకు వ్యాలీ రంపచోడవరం ఈ మూడు నియోజకవర్గాలు మరియు రెవెన్యూ డివిజన్లు కలుపుకొని పాడేరు ప్రాంతాలని పాడేరు అరకు వ్యాలీ మరియు రంపచోడవరం ప్రాంతాలని అల్లూరు సీతారామరాజు జిల్లాగా మార్చడం జరిగిందనమాట సో ఎంతమంది ఉన్నారు తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారనమాట సో ఈ విధంగా మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి తర్వాత చూసుకుంటే వి విశాఖపట్నానికి చిన్న స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఫస్ట్ విశాఖపట్నం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేశారో నార్దర్న్ సర్కార్స్ పద్దెనిమిది వందల్లో వచ్చాయి కదా వచ్చినప్పుడు పద్దెనిమిది వందల రెండులో విశాఖపట్నాన్ని ఒక జిల్లాగా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు డివైడ్ చేసినప్పుడు అత్యంత పెద్ద జిల్లాగా ఉండేది విశాఖపట్నం అనమాట అప్పుడు ఇండియాలోనే అత్యంత పెద్ద జిల్లాగా ఉండేది శ్రీకాకుళం విజయనగరం ఇవి వీటికి ఇవన్నీ కలిపి ఒక జిల్లాగా ఉండే ఇండిపెండెన్స్ వచ్చాక మనకి వాటిని రీఆర్గనైజ్ చేశారంటే విడదీశారనమాట శ్రీకాకుళంని పంతొమ్మిది వందల తొంభైలో మరియు విజయనగరాన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ విధంగా విశాఖకి స్పెషాలిటీ ఉంది అత్యంత పెద్ద జిల్లా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసిన టైంలో భారతదేశంలోనే అత్యంత పెద్ద జిల్లా విశాఖపట్నం ఇప్పుడు అత్యంత చిన్న జిల్లా రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లా విశాఖపట్నం ఇదే స్పెషాలిటీ అనమాట ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇలా చదువుకోవాలి ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టూలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా మీ ఓరియంటేషన్ ఉండాలి ఈ విధంగా మీరు చదువుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి డిస్టిక్ పేర్లన్నీ తెలుసుకున్నాం రెవెన్యూ డివిజన్ తెలుసుకున్నాం మండలు తెలుసుకున్నాం మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ అత్యంత ఇంపార్టెంట్ దీనికి చాలా సులువుగా ఎలా అయితే చెప్పానో ప్రోస్ అండ్ కాన్స్ అవి కూడా మీరు రాసుకోవచ్చు ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి ఫస్ట్ ప్రశ్నలు ఎలా వస్తాయో తెలిస్తే మనం దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టచ్చు సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి అందులో జాయిన్ అయ్యి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి పొందొచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చాలా ముఖ్యము చాలా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక డైరెక్షన్లా యూజ్ అవుతాయి అన్నమాట తర్వాత మనం ఏం చూసాం హిస్టరీకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు జిల్లాలను ఎలా విభజించారో చూసాం నార్దర్న్ సర్కార్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కర్ణాటిక్ డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ చేశారని చూసాం జాగ్రఫీకి సంబంధించి చిన్న జిల్లా ఏంటి పెద్ద జిల్లా ఏంటి ఏరియా వైజ్ పాపులేషన్ వైజ్ కూడా చూసాం సో మన వచ్చే మన జాగ్రఫీ క్లాసెస్లో ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాసెస్ మనం స్టార్ట్ చేయబోతున్నామో మన యాప్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్లో వాటి వాటిలో ఇంకా డీటెయిల్డ్గా వీటి కోసం కవర్ చేస్తాం ఈ జాగ్రఫీ క్లాసెస్ అనేవి సో ఎవరు వరి కాకండి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ చాలా ఈజీ మీరు కన్సిస్టెంట్గా ఒక ఆరు నెలలు ఎఫర్ట్ పెట్టదలుచుకొని మాతో పాటు మా గైడెన్స్లో మీరు ప్రొసీడ్ అయినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సిలబస్ అనేది చాలా ముఖ్యం ఏపీఎస్సీ మరియు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూలకు సిలబస్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చూడగలరు ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రిపరేషన్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏ క్లాసెస్ తీసుకోవాలి ఏ బుక్స్ చదవాలి అని మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి సంబంధించి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఒకవేళ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మన మిస్టర్ కాంపిటేటివ్ యాప్లో రెండు కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఏపీఎస్సి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కంప్లీట్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ పది నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నాలుగో తారీఖు పదో తారీఖు వరకు పదో పదో తారీఖు నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసి బ్యాచ్తో పాటు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనమాట అతి తక్కువ ఫీజుతో బయట మీకు యాభై వేలు నలభై వేలు అంతా ఛార్జ్ చేస్తున్నారు అలాంటిది ఏది ఉండదు అనమాట మీరు ఆశ్చర్యపోయేంత ఫీజు ఉంటుంది చాలా తక్కువ ఫీజుతోనే మీకు ఈ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా ఇలా ఏవైతే మనం పవర్ పాయింట్స్ చేసి చూపించామో ఈ విధంగా క్లాసెస్ అన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది సో ఇంటరాక్టివ్ డిజిటల్ ఫోర్కే క్లాసెస్ ఉంటాయి వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ ఒకవేళ ఎగ్జామ్ ఎక్స్టెండ్ చేస్తే వ్యాలిడిటీ కూడా పెంచడం జరుగుతుంది ఆల్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎథిక్స్ ఎస్ఏ ఇయన్నింటితో పాటు కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట గ్రూప్ టూకి కూడా బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ పిఎస్సీ గ్రూప్ వన్ అండ్ తెలంగాణ పిఎస్సి గ్రూప్ టూ ఇవి కూడా మనం మొదలు పెట్టడం జరిగింది సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు మన కోర్సెస్లో ఏప్రిల్ టెన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రీ టెస్ట్ అండ్ ఫ్రీ వీడియోస్ కూడా మనకి యాప్లో లభ్యమవుతాయి మీరు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము అందులోకి వెళ్ళి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ కంటెంట్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు క్లాసెస్ అనేవి ఎవరు చెప్తారంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ క్యాడర్స్ గ్రూప్ త్రీ క్యాడర్స్లో ఉన్నవాళ్ళు మీకు టీచ్ చేయడం జరుగుతుంది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన ఫ్యాకల్టీస్ మీకు చెప్తారు కంప్లీట్ కే డిజిటల్ క్లాసెస్ ఇన్ఫోగ్రాఫిక్స్తో ఉంటాయి ప్రీ పాత ప్రశ్నల అనాలిసిస్ ఉంటుంది మెయిన్స్ కి ఇండివిజువల్ గా ఎవ్రీ పర్సన్ కి ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అండ్ టెన్ డేస్ కి ఒకసారి లైవ్ క్లాసెస్ వచ్చేసి ఏ రోజు క్లాస్ ఆ రోజు పెడతాం అనమాట ఒక డంప్ చేసేసి మీకు వెయ్యి వీడియోలు పదిహేను వందల వీడియోలు అలా డంపింగ్ లేకుండా మీకు ఏ రోజు క్లాస్ ఆ రోజు వస్తుంది ఎగ్జామ్ కి మీరు కంప్లీట్ గా సన్నద్ధం అయ్యేలా ఈ కోర్స్ అనేది ఉండబోతుంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా గ్రూప్ వన్ కి స్టార్ట్ చేసాం అది ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చి గ్రూప్ వన్ ఆన్సర్ రైటింగ్ కూడా చేయించడం జరుగుతుంది టాపిక్ వైజ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అప్కమింగ్ వీడియోస్ ఏమి ఉండబోతున్నాయంటే ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సీకి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించింది ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ జాబ్ ప్రొఫైల్ స్ట్రాటజీ ఏంటి బుక్ లిస్ట్ ఏంటి క్లాసెస్ అండ్ న్యూస్ పేపర్ ఎలా చదవాలి ఆన్సర్ రైటింగ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ చాలా మంది తక్కువ నాలెడ్జ్తో ఎలిమినేషన్ టెక్నిక్స్తో ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని వీడియోస్ మీకు మనం పెట్టగానే మీకు రావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం ఎవరైనా కోర్స్ ఎన్రోల్ అవుదాం అనుకున్న మెటీరియల్స్ కావాలన్నా క్లాసెస్ కావాలన్నా ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఆల్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రామ్ మిస్టర్ కాంపిటేటివ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కంప్లీట్ గైడెన్స్ అనేది మీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఏపీ పిఎస్సి మరియు తెలంగాణ పిఎస్సీకి దొరుకుతుంది దాట్స్ ఆల్ థ్యాంక్ యూ